పరిపాలన ఎలా ఉంది? బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ప్రజల సమస్యలు పట్టించుకుంటారు? నాకు తెలిసి అయితే అన్ని విధాలు బాగానే చేస్తున్నారు, కానీ ఏమంటే ఇంకా ఇంప్రూవ్ కావాలి, వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉంది. అంటే ఎక్స్పీరియన్స్ లేదు, కొత్తగా కొత్తగా పెట్టారు కాబట్టి ఒక్కొక్కరికి 50 కుటుంబాలు అప్పుడు పెట్టారు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇచ్చినందు మూలంగానే ఇది కారణం. అంతే, ఎక్స్పీరియన్స్ లేకుండా. అండ్ రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు వాళ్ళందరికీ ఇచ్చేసారు, వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఇచ్చింటే ఇంకా బాగా చేసేవాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరికి ఇచ్చినది కొంతమందికి ఉంది, కొంతమంది మెచ్యూరిటీ లేదు. అంతే. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు? నాకు తెలిసి అయితే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఫ్రీ ఎక్కువగా ఇవ్వడం తప్పు. అంటే ఉచితంగా అంటే ప్రజలు విమర్శిస్తారు చాలామంది, ఒకటి ప్రతిదానికి ఉచితం అనేది కరెక్ట్ కాదు. సోమరిపోతుల్లో మారుస్తున్నారు. అంతే, సోమరిపోతు మాట్లాడే అందరినీ మార్చకూడదు, కొంతమందికి ఇవ్వాలి, కొంతమందికి ఇవ్వకూడదు. ఇప్పుడు అందరికీ ఇచ్చేసరికి అందరూ సోమరిపోతులే. అంటే అనవసరంగా సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు ఇస్తున్నారా? అట్లనే కాదు, ఇప్పుడు ఆటో వాళ్ళకు వాళ్ళకి ఇస్తానంటే వాళ్ళకి అవసరమే, అది కంపల్సరీ అవసరమే. ఎవరెవరికో ఇస్తున్నారు, ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి ఎవరికి వెళ్ళే అవకాశం ఉందంటారు? వైసీపీ టీడీపీ? టీడీపీ అయితే నాకు తెలిసి అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేది డాక్టర్ ఎవరికో ఇస్తున్నారు, డాక్టర్ గురుమూర్తి. డాక్టర్ గురుమూర్తి కొద్దిగా ఆయనకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆయన్నే ప్రిఫర్ చేస్తారు. పనబాక లక్ష్మి కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్, ఒకప్పట్లో, ఇప్పుడైతే లేదు. టీడీపీ భవిష్యత్తు ఏంటంటారు? నాకు తెలిసి అయితే లేదు. నారా లోకేష్ గారు ముందుకు నడిపించలేరు కదా? నారా లోకేష్ అయితే పొరపాటున కూడా జరగదు. ఎందుకని? ఎందుకంటే ఓ మంచి క్యాండిడేట్ని అయితే ఎవరన్నా చూస్తారు. చంద్రబాబు అదొక బ్రాండ్, ఏదన్నా చంద్రబాబు అయితే చేస్తారు, లోకేష్కి అంత వేస్తారని అయితే లేదు. నన్నే కదా ఎంతమందిని అడిగినా అదే చెప్తారు. అంటే లోకేష్ గారి పైన అయితే పొరపాటు కూడా లేదు. అంటే కొడుకుని, కొడుకు అంటే ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి, భూమాన కరుణాకర్ రెడ్డి, ఆయన రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడే విధానం కూడా వేరే ఉంటుంది కదా. మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారండి? ప్రజల్లోకి వస్తారు అసలు? ప్రజల సమస్యలు పట్టించుకుంటారు కరుణాకర్ రెడ్డి గారు? నాకు తెలిసి అయితే పెద్దగా ఏం కనపడట్లా. కరుణాకర్ రెడ్డి అయితే ఏదో కనపడట్లా, కానీ నాట్ బ్యాడ్, నాట్ గుడ్. పట్టించుకుంటారా ప్రజలు? ఉండదు. అంటే వెళ్తే అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడి ప్రజల సమస్యలు తీరు. ఉంది. ఆయన కొడుకు సమస్యలు తీరుస్తానంటారు? మరి ఆయన కొడుకు అనేది అదొక చూపించుకునే దానికి అంతే. ఆయన తిరుగుతున్నాడు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి ఎక్కువ అన్ని చోట్లకు పోలేడు, కొడుకు పోతున్నాడు. అంటే జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 18 ఏళ్ళు, ఈ 18 ఏళ్ళు పరిపాలనలో ఎలా ఉంది? నాకు తెలిసి అయితే బాగానే ఉంది, ఎందుకంటే జనాలకు నచ్చదు, అందరికీ నచ్చాలని లేదు. నాకు తెలిసి అయితే బాగానే ఉంది. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలనలో మీకు? స్ట్రైట్ ఫార్వర్డ్, ఇప్పుడు రివర్స్ ట్రెండింగ్ ఇవన్నీ పెట్టారు, ఇది కరెక్టే. ఎందుకంటే ఎంతసేపు దోచేయడము అయ్యే ఉండవు తప్పితే వేరే లేవు. ఇప్పుడు ఏదో కనపడతాను జనాలకు, అంతకుముందు ఏది కనపడేది కాదు, అంతా అయిపోయినాక తెలిసేది. అప్పుడంతా ఫ్రీ పబ్లిసిటీ ఉంది, ఎక్కువ పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ. ఇప్పుడు పబ్లిసిటీ కాదు, పని ఉంది. నాకు తెలిసి అయితే పని ఉంది. ఇప్పుడు నచ్చకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో నచ్చేది వీలండి. అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.